గ్యాస్ డీజిల్ పెట్రోల్ విద్యుత్ ఛార్జీలపై పెరిగిన ధరలకు నిరసనగా రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీసీసీ అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 31న ఆలేరు నియోజకవర్గంలోని అన్ని గ్రామ మండలాల కేంద్రాలలో గ్యాస్ సిలిండర్కు దండ వేసి డప్పులతో ఊరేగింపు చేసి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద పెనుభారం మోపి గ్యాస్, పెట్రోల్, డీజిల్, విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచి పేదోడి నడ్డి విరిచేదంగా చేస్తున్నటువంటి తరుణంలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ ప్రాంత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు అన్ని ఆలేరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో గ్యాస్ సిలిండర్ వాటికి దండలేసి ఊరేగింపు చేయాలి, నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. ఆలేరు నియోజకవర్గంలోని 8 మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా గ్యాస్ సిలిండర్ల తోటి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఆలేరు కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరను బేషరతుగా తగ్గించకపోతే ప్రజల్లో ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లి వీళ్ళని ఎండగట్టాలి. ఎక్కడికక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదోడిని నడ్డి విరుస్తున్నాయి కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను నడ్డి విరిచే విధంగా రేపు ప్రజాక్షేత్రంలో వాళ్ళను ఓడించే విధంగా ప్రజలంతా సమర్థం కావాలని చెప్పి ఆలేరు కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నాం.